హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి కోడిగుడ్డు పప్పు ఎగ్గుతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఒక్కసారి నా స్టైల్లో మసాలా పప్పు కోడిగుడ్డు ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్ల పెద్ద అందరూ ఇష్టంగా తింటారు మరి ఆలస్యించకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం కుక్కర్ తీసుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి మీ ఇంట్లో మెంబర్స్ తగినంత పప్పు క్వాంటిటీ తీసుకోండి తర్వాత పప్పును రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసిన తర్వాత రెండు కప్పుల నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ నుంచి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పు అనేది మరీ మెత్తగా ఉండద్దు అలానే మరీ పలుకుగా ఉండకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉడికించుకోవాలి కొంచెం పలుకు మీద ఉంటేనే పప్పు బాగుంటుంది తర్వాత కోడిగుడ్లను ముందుగానే ఉడికించి దానిపైన పెంకుని తీసిన తర్వాత నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అరటి స్పూన్ ఆవాలు అరటి స్పూన్ జీలకర్ర చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది మీడియం సైజు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొద్దిగా షాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కొన్ని కరివేపాకు రిమ్మలు వేయండి ఇందులోకి మసాలాలు వేసుకుంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది అందుకోసమే నేను మసాలా దినుసులు వేసాను తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును వాటర్తో సహా ఇందులో వేసేసేయండి ఇలా శనగపప్పు అంతా ఆయిల్లో కలిసే విధంగా కలిపేసిన తర్వాత సిమ్లో ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత దీనికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పప్పులో కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన కొడుగుడ్లను దీంట్లోకి వేసి పప్పులో కలిసే విధంగా కొడుగుడ్లను కలిపేసేయాలి కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుంటేనే పప్పులోని కారం ఉప్పు అనేది కొడిగుడ్ల లోపలికి పోయి గుడ్లు రుచిగా అవుతాయి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో త్రీ మినిట్స్ పాటు ఉడికించండి మూడు నిమిషాల తర్వాత నెమ్మదిగా గుడ్లను కదపకుండా పప్పును మాత్రమే పైకి కిందికి కలిపేసేయండి తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసం తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా వాటర్ యాడ్ చేసి చింతపండు రసము వాటరు పప్పులో కలిసే విధంగా కలిపేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి చక్కగా ఇవన్నీ కలిపి సిమ్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి మూడు నుంచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర తరుగును వేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి ఈ పప్పులో చింతపండు రసం యాడ్ చేయడం వల్ల పుల్ల పుల్లగా కారంగా పప్పు అనేది భలే టేస్టీగా వస్తుంది పప్పు ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉన్న కొడిగుడ్డు మసాలా పప్పు రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో మసాలా పప్పు కొడిగుడ్డుని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఆ రోజు పిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా కడుపు నిండా అన్నం తింటారు మరి నేను చూపించిన ట్రెడిషనల్ రెసిపీ అయినా మసాలా పప్పు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో